గడిచిన సందర్భంలోనే యథేచ్ఛగా హత్యా రాజకీయాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో రాజకీయ హత్యలు మాట్లాడేటప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్య, మరో వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్య, వైఎస్ఆర్సీపీ నేత దారుణ హత్య, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడితనం, తారాస్థాయికి టీడీపీ వేధింపులు, ఇద్దరు వైసీపీ కార్యకర్తల హత్య, నేలవాగట, ఇవి మేము మాట్లాడేటట్టు కాదు. ఆనాడు పత్రికలో వచ్చినటువంటి సాక్ష్యాలు ఇవన్నీ కూడా. ఇలాంటి హత్యా రాజకీయాలకు తెరలేపి గ్రామాలు ఖాళీ చేయించిన పరిస్థితి గతంలో ఉంది. ఇవే కాకుండా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలలో ఆ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, కొందరు ఎంపీలు కానివ్వండి, ఆయా ప్రాంతాలలో ఆ నాయకులు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను, ఇసుక దందాలను, భూదందాలను ప్రశ్నించినటువంటి అధికారుల మీద చేయి చేసుకున్నటువంటి పరిస్థితులు, ఐఏఎస్ అధిక స్థాయి అధికారాన్ని చూడకుండా నానా దుష్పరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఆ రోజు ఉన్నాయి. మరి చింతమనేని ప్రభాకర్ అతను చేస్తున్నటువంటి అక్రమ ఇసుక దందాన్ని అడ్డుకున్నటువంటి వనజాక్షి అనేటువంటి ఒక రెవెన్యూ ఆఫీసర్ మహిళని కూడా చూడకుండాను ఆమెని నానా దుష్పలాడటమే కాకుండా ఆమె మీద చేయి చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. సాక్షాత్తు రాష్ట్ర స్థాయి మరి ట్రాన్స్పోర్ట్ అధికారిగా ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని, ఆఫీసర్ని ఆనాడు కేసీఆర్ నాని గారు పార్లమెంట్ సభ్యులు వారు మరి ఆయన చేస్తున్నటువంటి అవినీతి ట్రాన్స్పోర్ట్ కార్యక్రమాలను ప్రశ్నించినందుకు వారిని దూషించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా గడచిన 5 సంవత్సరాలలో తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో రాజకీయ కక్ష రాజింపులు, హత్యా రాజకీయాలు, అవినీతిమైనటువంటి పరిపాలన ఆనాడు జరిగితే, ఆనాడు జరిగినటువంటి ఈ అవినీతి అక్రమాల్లో కొంతమంది ఎవరెవరైతే ఉన్నారో, మన జిల్లాకు సంబంధించి మైనింగ్ డాన్గా పేరు గాంచినటువంటి ఎర్రపతినేని శ్రీనివాస్ గారు, ఆయన చేసిన అక్రమ మైనింగ్ని కోర్టు ప్రశ్నిస్తే అది ప్రభుత్వానికి ఆ బాధ్యత. కోడెల శివప్రసాద్ గారు మరి గౌరవ శాసనసభ సభాపతిగా ఉండి ఆయన, ఆయన కుటుంబ సభ్యులు చేసినటువంటి అవినీతి బాగోతాలను, అది మేము మాట్లాడేది కాదు, ఆనాడు తెలుగుదేశం పార్టీ సింపథైజర్గా ఉన్నటువంటి ఆయన ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులే గడచిన 5 సంవత్సరాల్లో శివప్రసాద్ గారి యొక్క బాధితులుగా మేమందరం ఉన్నాము. ఆయన యొక్క చర్యల వలన ఆయన యొక్క కుటుంబ కొడుకు కానివ్వండి, కూతురు కానివ్వండి, వారు చేసినటువంటి అవినీతి అక్రమాలకు మేము బలిపశులు అయిపోయాము, మేము బాధితులు అయిపోయాయని చెప్పి స్పష్టంగా బహిరంగంగా వారు ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా ఆనాడు అనగా దక్కబడినటువంటి బాధితులకు ఉన్నటువంటి వ్యక్తులు స్వచ్ఛందంగా వచ్చి కోర్టును ఆశ్రయిస్తూ మరి పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళు విచారణ చేస్తారు, వాళ్ళు చేతనైన పత్ర వాళ్ళు మరి చర్యలు తీసుకుంటారు. ఇలాంటి వారి యొక్క అవినీతి అక్రమాలన్నీ ఎక్కడ బయటకు వస్తాయి అనే ఉద్దేశంతో ఆనాడు హత్యా రాజకీయాలకు, అవినీతి కార్యక్రమాలకు పాల్పడినటువంటి వారి యొక్క నాయకులను ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఈరోజు పునరావాస కేంద్రాలని లేదని కూడా సహాయ శిబిరాలని ఇదో కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపినటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నాయకులది, చంద్రబాబు నాయుడు గారిది. ఎలాంటి సందర్భాన్నైనా కూడాను తనదైన శైలిలో మరి మంచిని చెడుగా, చెడును మంచిగా మలుచుకునేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి రాజకీయ జిత్తులు మారి చంద్రబాబు నాయుడు గారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఎక్కడైనప్పటికి కూడాను ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మాకు సంబంధించినటువంటి పరిపాలనలో ఎక్కడా ఒక చిన్న అవినీతి సందర్భానికి కానివ్వండి, ఎక్కడ ఒక దుర్మార్గమైన పరిపాలన సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, ఎక్కడ హత్య రాజకీయాలు కానీ తావు లేకుండా మేము ప్రస్తుతం పరిపాలన చేస్తుంటే దాన్ని ఏదో ఒక భాషలో చెప్పాలని చెప్పి చిల రాజకీయాలు చేయటం అనేటువంటిది
చంద్రబాబు నాయుడు గారికి సరైన పద్ధతి కాదు. ఇదే విధంగా మీరు కూడాను అదే స్థాయిలో పాత పద్ధతులతో పాత సిద్ధాంతాలతో మరి మీరు కలిసి ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం ప్రభుత్వం చూస్తూ ఊరు కూర్చోదని చెప్పి మేము స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినటువంటి 100 రోజులలో రాష్ట్రం మొత్తం మీద కూడాను ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముఖ్యమంత్రి గారు గత ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ కూడాను అమలు జరుపుతూ అమలు జరిపే కార్యక్రమంతో అధికార యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితులు, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారో ఇచ్చిన వాగ్దానం మేరకు నాలుగు 400,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించటం అది చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి ఎంతో పారదర్శకంగా మెరిట్ బేసిస్ మీద ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్మెంట్ నియామక ప్రక్రియ అంతా కూడా ప్రారంభించిన పరిస్థితులు, ఈ విధంగా అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలతోటి ఖాళీగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు వస్తున్నటువంటి సంతోషంతో రాష్ట్రమంతా మీద ఒక వాతావరణం, అదే విధంగా వరుణుడు కరుణించడం వలన మరి కృష్ణమ్మ కానివ్వండి గోదావరిమ్మ కానివ్వండి నదీ ప్రవాహాలతో జలకళతోటి ఉట్టిపడుతూ రైతాంగం మొత్తం వ్యవసాయంలో వారి వారికి పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మరి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ యొక్క దృష్టిలో పెట్టుకుని ఎక్కడ వారి మనుగడ తెరమరగవుతుందో అనేటువంటి ఒక అభద్రతా భావంతో వారి మనుగడను కాపాడుకోవటానికి వారి యొక్క ఉనికిని చాటుకోవటానికి ఈరోజు రకరకాలైనటువంటి చిల్లర రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితులు. నిన్న మొన్నటి రోజున కృష్ణానది గోదావరి నదికి సంబంధించి వరదలు వచ్చినప్పుడు అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎక్కడా కూడాను మరి వీటి సహాయ చర్యలో కానివ్వండి లేదంటే జరుగుతున్న పరిణామాల మీద కానీ సరైనటువంటి పర్యవేక్షణ జరగలేదని చెప్పి వరద రాజకీయానికి తెరలేపినటువంటి పరిస్థితులు, దానికి పూర్తిగా భిన్నంగా అధికార యంత్రాంగం కానివ్వండి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా మేమందరం కూడాను ఎంతో సమైక్యతా భావంతో ఆ బాధిత ప్రజలను ఆదుకోవడానికి సహాయ చర్యలో పాల్గొన్నటువంటి పరిస్థితులు, ఎక్కడ చిన్న విమర్శ లేకుండా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడాను దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ తరుణం అయిపోవడంగానే ఈరోజు వరదల రాజకీయాలు ఎటు ఫెయిల్ అయ్యాం కాబట్టి హత్యా రాజకీయాలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకుని వారిని హింసిస్తున్నారు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పి మరొక హత్యా రాజకీయాల ప్రస్తావన తెర మీద తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేతను కానివ్వండి తెలుగుదేశం నాయకులను కానివ్వండి మేము తెలియజెప్పేది ఒకటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో రెండే ప్రధానమైన అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలి. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు జరుపుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడాను ప్రజలకు చేరవేసే విషయంలో ఎక్కడా కూడాను వర్గ విభేదాలు కానీ వివక్షత తావు లేకుండా అర్హత ఉన్నటువంటి
ప్రతి వ్యక్తికి కూడాను ప్రజా సంక్షేమ కార్యక్రమాలు లభించాలి, చెందాలి అనేటువంటి అంశం. అవినీతి రహితమైనటువంటి పరిపాలనకు గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిమైనటువంటి పరిపాలన సాగించినటువంటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించాలి. రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, తప్పు చేసిన వ్యక్తి మన వ్యక్తి మన పార్టీ వ్యక్తి అయినప్పటికీ కూడా లేదా అపోషణ వ్యక్తి అయినప్పటికి కూడాను ఎక్కడా ఉపేక్షించకుండా, ఎక్కడా వివక్షతకు తావు లేకుండా శాంతి భద్రతను కాపాడాలి. ఆ దిశగా అధికార యంత్రాంగం పర్యవేక్షణ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ ఆదేశానుసారంగానే పరిపాలనా పరంగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు కానివ్వండి, చిన్న ఈసమెత్తు లాండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే విధంగా కానివ్వండి, కక్ష సాధింపు చర్యలకు తెలుగుదేశం పార్టీ వారి మీద ఎక్కడ కూడా వైసీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా పరిపాలన జరుగుతున్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి ఎజెండా అది మొదటి నుంచి కూడా. కానీ దాని భిన్నంగా అసందర్భమైనటువంటి ప్రలాపనలతోటి, సంబంధం లేనటువంటి స్టేట్మెంట్స్ తోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారు ప్రయాణం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా అవినీతిమయమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఘనచరిత్ర ఎవరికైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పరిపాలనకు సంబంధించి. పూర్తిగా హత్యా రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వానికి చరిత్రలో మొదటి నుంచి ఉన్న పరిస్థితులు. గడిచిన చరిత్ర పరిపాలన మొత్తం చూసుకున్నప్పుడు కూడాను ఎప్పుడైతే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఈ రాష్ట్రంలో ఉందో ఆ సందర్భాల్లోనే ఆ సమయాల్లోనే ఎక్కువగా హత్యా రాజకీయాలు, రాజకీయ హత్యలు, కక్ష సాధింపు చర్యలు, అంతేకాకుండా వారి పార్టీ వారు తెలుగుదేశానికి మద్దతుదారులు కాదు వీళ్ళు అని చెప్పేసి గుర్తించినటువంటి కొంతమంది వ్యక్తులను గ్రామాల నుంచి బహిష్కరించినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. దానికి చిన్న ఉదాహరణ వినుకొండ నియోజకవర్గ ప్రాంతంలో కానివ్వండి, నరసరావుపేట ప్రాంతంలో కానివ్వండి, అనేక మంది వైసీపీ సింపథైజర్సు, కొంతమంది సామాన్యులు ఆనాడు గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ నాయకుల యొక్క కక్ష సాధింపు చర్యలకు తట్టుకోలేక గ్రామాలు వదిలిపెట్టి ఇవాళ గుంటూరు మహానగరంలో కూడా ఎంతోమంది కాఫీ హోటల్ పెట్టుకుని, చిల్లర కొట్టు పెట్టుకుని, లేదా బస్ స్టాండ్లో టీ స్టాల్స్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి.